ఏసీ ఎలా పనిచేస్తుందో తెలియాలంటే ముందుగా రెండు యూనిట్ల గురించి మనకు బాగా తెలియాలి మొదటిది ఇండోర్ యూనిట్ రెండవది అవుట్డోర్ యూనిట్ ఇండోర్ యూనిట్ని మన ఇంట్లో ఫిక్స్ చేసుకుంటాం అవుట్డోర్ యూనిట్ ఇంటి బయటను ఉంటుంది ఇండోర్ యూనిట్లో ఉన్న రెండు కాంపోనెంట్స్ అవుట్డోర్ యూనిట్లో ఉన్న రెండు కాంపోనెంట్స్ తెలుసుకుంటే ఏసీ ఎలా పనిచేస్తుంది అన్నది మనకు ఈజీగా అర్థమవుతుంది వేరే వేరే కాంపోనెంట్స్ ఉన్నప్పటికీ ఇండోర్ యూనిట్లో రెండు కాంపోనెంట్స్ అవుట్డోర్ యూనిట్లో రెండు కాంపోనెంట్స్ చాలా ముఖ్యమైనవి ఇండోర్ యూనిట్లో ఉన్న రెండు కాంపోనెంట్స్ ఏంటంటే ఒకటి ఎవాపరేటర్ రెండవది ఎక్స్పాన్షన్ వాల్వ్ అవుట్డోర్ యూనిట్లో ఉన్న రెండు కాంపోనెంట్స్ ఏంటంటే ఒకటి కంప్రెసర్ రెండవది కండెన్సర్ ప్రధానంగా ఈ నాలుగిటి మీదే ఏసీ పనిచేస్తుంది ముందుగా ఎవాపరేటర్ ఎవాపరేటర్ అంటే ఇండోర్ యూనిట్లో ఉన్న ఒక కాయిల్ అంటే ఒక రాగి గొట్టాన్ని ఇలా అమర్చుతారు ఇలా అమర్చితేనే దానిని కాయిల్ అంటారు ఇది మీరు చాలాసార్లు చూసే ఉంటారు ఈ కాయిల్ యొక్క చివరి నుంచి అవుట్డోర్ యూనిట్లో ఉన్న కంప్రెసర్కి కనెక్ట్ చేస్తారు కంప్రెసర్ నుంచి అదే అవుట్డోర్ యూనిట్లో ఉన్న కండెన్సర్కి కనెక్ట్ చేస్తారు కండెన్సర్ కూడా ఒక కాయిలే ఇండోర్ యూనిట్లో ఉన్న కాయిల్ని అవాపరేటర్ అవుట్డోర్ యూనిట్లో ఉన్న కాయిల్ని కండెన్సర్ అంటారు కానీ ఇవి చేసే పని వేరు వేరు అందుకే వాటికి వేరువేరు పేర్లు వచ్చాయి కండెన్సర్ నుంచి ఎక్స్పాన్షన్ వాల్వ్కి కనెక్ట్ చేస్తారు ఇలా ఈ నాలుగిటిని ఒకదాని తర్వాత ఒక్కొక్కటి అమర్చుకుంటూ వస్తారు ఇది ఒక ఏసీని అమర్చే విధానం ఇవన్నీ ఒక సైకిల్లో అమర్చాక ఇప్పుడు అసలైన విషయం ఈ కాయిల్లో రిఫ్రిజిరెంట్ ఫ్లో అవుతుంది మీరు వినే ఉంటారు ఏసీలో గ్యాస్ అయిపోయింది అని టెక్నీషియన్స్ అంటూ ఉంటారు అంటే ఏసీలో ఉండాల్సిన గ్యాస్ అయిపోయింది అని టెక్నీషియన్స్ అంటూ ఉంటారు రిఫ్రిజరెంట్ అంటే ఒక గ్యాస్ ఈ రిఫ్రిజరెంట్ లేదా గ్యాస్ ఈ గ్యాస్ కాయిల్స్ నుంచి కంటిన్యూస్గా ఫ్లో అవుతూనే ఉంటుంది అంటే కాయిల్స్ నుంచి కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటుంది ఇండోర్ యూనిట్ నుంచి అవుట్డోర్ యూనిట్కి అవుట్డోర్ యూనిట్ నుంచి ఇండోర్ యూనిట్కి ఈ కాయిల్స్లోంచి ఈ కాపర్ గొట్టాల్లోంచి తిరుగుతూనే ఉంటుంది హైడ్రోఫ్లోరో కార్బన్ గ్యాస్ లేదా హైడ్రోక్లోరోఫ్లోరో కార్బన్ గ్యాస్ లాంటివి ఉపయోగించేవారు కానీ వాటి వల్ల పర్యావరణానికి చాలా హాని ఉంది కాబట్టి ఫ్రియాన్ అనే గ్యాస్ని ఉపయోగిస్తారు ఫ్రియాన్ గ్యాస్ ఈ కాపర్ కాయిల్స్ మధ్యలో నుంచి కంటిన్యూస్గా ఫ్లో అవుతుంది ఈ ఫ్రియాన్ గ్యాస్ ఎందుకు ఉపయోగిస్తారంటే ఈ ఫ్రియోన్ గ్యాస్ గ్యాస్ రూపంలో నుంచి లిక్విడ్ రూపంలోకి వేగంగా మారుతుంది అంటే ఎవాపరేటర్ దగ్గర గ్యాస్ రూపంలో ఉండడం కండెన్సర్ దగ్గర లిక్విడ్ రూపంలో ఉండడం ఇలా చాలా వేగంగా ఫ్రియాన్ గ్యాస్ నుంచి లిక్విడ్కి లిక్విడ్ నుంచి గ్యాస్కి మారుతుంది అందుకనే ఈ ఫ్రీ ఆన్ గ్యాస్నే కాయిల్స్లో నింపుతారు ఇప్పుడు అసలైన ప్రాసెస్ ఏమిటో చూద్దాం ఏసీ ఆన్ చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే ఇండోర్ యూనిట్లో ఉన్న ఫ్యాన్కి అవుట్డోర్ యూనిట్లో ఉన్న కంప్రెసర్ వంటి వాటికి పవర్ సప్లై వెళ్తుంది ఆన్ చేసిన తర్వాత మనం రిమోట్ ద్వారా టెంపరేచర్ని సెట్ చేసుకుంటాం ఏసీని ఆన్ చేయగానే ఇండోర్ యూనిట్లో ఉన్న ఫ్యాన్సు అవుట్డోర్ యూనిట్లో ఉన్న ఫ్యాను తిరగడం మొదలవుతుంది మనకు ఏసీ ఆన్ చెయ్యగానే వెంటనే చల్లగాలి రాదు కానీ ఫ్యాన్స్ తిరుగుతూనే ఉంటాయి ముందుగా ఎవాపరేటర్ దగ్గర ఉన్న ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు రూములో ఉన్న వేడి గాలితోనే ఫ్యాన్ తిరుగుతుంది అప్పుడు ఆ ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు ఆ ఫ్యాన్ నుంచి వచ్చిన వేడి గాలి ఎవాపరేటర్ మీద పడుతుంది అంటే ఇండోర్ బాక్స్లో ఉన్న ఎవాపరేటర్లో ఉన్న కాయిల్ మీద పడుతుంది అప్పుడు ఆ కాయిల్ లోపల ఉన్న గ్యాస్ కంప్రెసర్ దగ్గరకు వెళ్తుంది కంప్రెసర్ ఏం చేస్తుందంటే కాయిల్లో ఉన్న ఫ్రియోన్ గ్యాస్ని బాగా కంప్రెస్ చేస్తుంది అంటే ఆ గ్యాస్ మాలిక్యూల్స్ని బాగా ప్రెస్ చేస్తుంది అప్పుడు ఆ కాయిల్లో హై ప్రెజర్ హై టెంపరేచర్ ఏర్పడుతుంది ఇలా హై టెంపరేచర్ హై ప్రెజర్తో ఉన్న గ్యాస్ కండెన్సర్కి వెళ్తుంది ఇప్పుడు ఈ కండెన్సర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఫ్యాను వేడిగాలిని బయటికి నెడుతుంది అదే సమయంలో అలా నెడుతున్నప్పుడు గ్యాస్ కాస్త లిక్విడ్లోకి మారుతుంది అంటే ఫ్రియాన్ గ్యాస్ కాస్త ఫ్రియాన్ లిక్విడ్ అవుతుంది రవ రూపంలోకి మారుతుంది ఆ ఫ్రియాన్ లిక్విడ్ కూడా వేడిగానే ఉంటుంది వేడి తగ్గదు అందుచేత అవుట్డోర్ యూనిట్ వెనక్కి వెళ్ళినప్పుడు బయట ఉన్న కండిషన్ కన్నా ఆ ఫ్యాన్ దగ్గర ఉన్నప్పుడు వేడి చాలా ఎక్కువగా ఉంటుంది దీన్ని మీరు గమనించే ఉంటారు ఏసీ యొక్క వెనక్కి గనక వెళ్తే వేడి ఎక్కువగా ఉంటుంది ఆ తర్వాత ఫ్రియాన్ లిక్విడ్ పైప్స్ ద్వారా పాస్ అయ్యి ఎక్స్పాన్షన్ వాల్వ్ దగ్గరికి వెళ్తుంది ఎక్స్పాన్షన్ వాల్వ్ దగ్గరికి రాగానే అప్పటి వరకు కంప్రెస్ ఉన్న ఫ్రియాన్ లిక్విడ్ ఒక్కసారిగా ఎక్స్పాన్షన్ వాల్వ్ దగ్గర ఎక్స్పాండ్ అవుతుంది అంటే కంప్రెసర్ దగ్గర కంప్రెస్ అయింది ఎక్స్పాన్షన్ వాల్వ్ దగ్గర ఎక్స్పాండ్ అవుతుంది ఒక్కసారిగా హై ప్రెజర్ ఫ్రియాన్ లిక్విడ్ అక్కడి నుంచి లో ప్రెషర్కి మారుతుంది ఇలా లో ప్రెషర్కి మారినప్పుడు ఆ లిక్విడ్ బాగా చల్లబడుతుంది అప్పటి వరకు వేడిగా ఉన్న లిక్విడ్ కాస్త లో ప్రెషర్కి రాగానే ఆ లిక్విడ్ బాగా చల్లబడుతుంది ఇలా చల్లబడిన లిక్విడ్ ఇండోర్ యూనిట్లో ఉన్న యవాపరేటర్ దగ్గరికి వెళ్తుంది అప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది కాబట్టి ఆ గాలి ఎవాపరేటర్ మీద పడి చల్ల గాలి అవుట్డోర్ యూనిట్ నుంచి బయటకు వస్తుంది ఈ ఫ్యాన్ కంటిన్యూస్గా తిరుగుతూ ఉండడం వల్ల చల్లదనాన్ని లోపలికి పంపిస్తుంది అప్పుడు లిక్విడ్ ఫ్రీ ఆన్ కాస్త మళ్ళీ గ్యాస్లోకి మారుతుంది మళ్ళీ ఆ గ్యాస్ కంప్రెసర్లోకి వెళ్తుంది ఈ కంప్రెసర్ కంప్రెస్ చేసి మళ్ళీ కండెన్సర్కి పంపుతుంది ఇలా ఈ ప్రాసెస్ ఏసీ ఆన్ అయ్యున్నంత వరకు జరుగుతుంది ఈ విధంగా ఏసీ అమర్చిన రూమ్ మొత్తం చల్లబడుతుంది ఓకే మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఏసీ ఇండోర్ యూనిట్ నుంచి వాటర్ బయటికి ఎందుకు వస్తుంది అంటే ఒక గొట్టంలోంచి నీరెప్పుడు కారుతుండడం మీరు చూసే ఉంటారు అలా ఎందుకు వస్తుంది ఎక్స్పాన్షన్ వాల్వ్ నుంచి చల్లగా ఉన్న లిక్విడ్ ఫ్రియాన్ ఎవాపరేటర్ దగ్గరకు వెళుతుందని చెప్పాను కదా అప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది కదా కాయిల్ లోపల ఉన్న చల్లని లిక్విడ్ ఫ్రియాన్ కాయిల్ బయట ఉన్న ఫ్యాన్ యొక్క గాలి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి కాయిల్ బయట ఉన్న ఫ్యాన్ యొక్క గాలి కాయిల్ మీద పడడం వల్ల కాయిల్ చుట్టూ నీరు ఏర్పడుతుంది ఇది అర్థమవ్వాలంటే ఒక ఉదాహరణ ఫ్రిడ్జ్లో నుంచి కూలింగ్ వాటర్ బాటిల్ తీసి బయటను ఉంచితే ఆ బాటిల్ చుట్టూ నీరు వస్తుంది బాటిల్ లోపల ఉన్న నీరు బయటికి రాదు కానీ బాటిల్ యొక్క అంచు చుట్టూ నీరు చేరుతుంది అలా ఎందుకంటే మన చుట్టూ ఉన్న గాలిలో వాటర్ వేపర్ ఉంటుంది ఆ వాటర్ వేపర్ ఆ బాటిల్ని తాకినప్పుడు ఆ గాలిలో ఉన్న వాటర్ వేపర్ కాస్త నీరుగా మారి బాటిల్ చుట్టూ చేరి మనకు కనబడుతుంది సేమ్ ఇలానే ఏసీలో ఉన్న ఎవాపరేటర్ కాయిల్ లోపల చల్లని ఫ్రీ ఆన్ లిక్విడ్ ఇండోర్ యూనిట్లో ఉన్న ఫ్యాన్ యొక్క గాలి ఆ గాలిలో ఉన్న వ్యాపర్ అక్కడ కాయిల్ మీద నీరులాగా ఏర్పడుతుంది అంటే ఆ కాయిల్ చుట్టూ నీరులా ఏర్పడుతుంది అప్పుడు ఆ నీరు అక్కడే ఒక వాటర్ కలెక్టర్ దగ్గరకు చేరుతుంది అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోవడానికి ఒక పైప్ని కనెక్ట్ చేస్తారు ఇలా ఆ పైపు నుంచి బయటికి నీరు వెళుతుంది వన్ టన్ ఏసీ వన్ పాయింట్ ఫైవ్ టన్ ఏసీ టూ టన్ ఏసీ ఈ మధ్యకాలంలో ఏసీలు కొంటనప్పుడు ఈ పదాలు వినబడుతుంటాయి మరి ఈ టన్ అంటే ఏమిటి టన్ అంటే బయటను కొలుచుకునే కేజీలు అని కాదు అలానే ఏసీ యొక్క బరువు వెయ్యి కేజీలు ఉంటుంది అని కాదు టన్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఏసీ యొక్క కెపాసిటీ అని చెప్పచ్చు అంటే ఒక నార్మల్ బెడ్రూమ్లో వన్ టన్ ఏసీ ఉంటే ఆ రూము చల్లగా అయిందనుకోండి అదే చాలా పెద్ద హాలు ఒకటి ఉంటే ఆ పెద్ద రూమ్లో లేదా పెద్ద హాల్లో వన్ టన్ ఏసీ కనుక ఉంటే ఆ పెద్ద హాల్ మొత్తం చల్లగా చేయలేదు కాబట్టి ఆ హాల్లో వన్ పాయింట్ ఫైవ్ టన్ ఏసీ ఉంటే ఆ రూమ్ మొత్తం చల్లగా అవుతుంది అదే ఇంకా పెద్ద హాల్ ఉందనుకోండి ఆ పెద్ద హాల్ మొత్తం చల్లగా అవడానికి టూ టన్ ఏసీ అవసరం అవుతుంది అలానే ఏదైనా ప్రదేశాలలో వేడి ఎక్కువగా ఉంటే ఆ వేడి ప్రదేశాలలో ఎక్కువ టన్ను ఉన్న ఏసీ అవసరం అవుతుంది కాబట్టి టన్ను అంటే సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే ఏసీ యొక్క కెపాసిటీ నార్మల్ రూమ్ అయితే వన్ టన్ను ఇంకా పెద్దదే ఇంకా పెద్ద రూమ్ అయితే వన్ పాయింట్ ఫైవ్ టన్ను ఇంకా పెద్ద రూమ్ అయితే టూ టన్ను అలా మన అవసరాన్ని బట్టి ఎంత టన్ను కావాలన్న ఏసీని మనం తీసుకోవచ్చు ఇన్వర్టర్ ఏసీ అని ఈ మధ్య మనం వింటూనే ఉన్నాం ఇన్వర్టర్ ఏసీకి నాన్ ఇన్వర్టర్ ఏసీకి మధ్య తేడా ఏమిటంటే మామూలు ఏసీలో కంప్రెసర్లో ఉన్న మోటార్ ఫుల్ స్పీడ్లో తిరుగుతుంది ఎప్పుడైతే మనం సెట్ చేసుకున్న టెంపరేచర్ వచ్చిందో అప్పుడు మోటార్ తిరగడం ఆగిపోతుంది మళ్ళీ టెంపరేచర్ గనుక పెరిగితే మళ్ళీ మోటార్ ఆన్ అవుతుంది ఇలా మోటార్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ అవ్వడం వల్ల కరెంటు ఎక్కువగా ఖర్చు అవుతుంది అదే ఇన్వర్టర్ ఏసీలో అయితే కంప్రెసర్లో ఉన్న మోటార్ స్పీడు నియంత్రించబడుతుంది అంటే మనం రిమోట్ ద్వారా టెంపరేచర్ని ట్వంటీ ఫోర్ డిగ్రీస్కి సెట్ చేసినప్పుడు అప్పుడు రూమ్లో ఒకవేళ ట్వంటీ సెవెన్ డిగ్రీస్ కనుక ఉంటే ట్వంటీ సెవెన్ డిగ్రీస్ టెంపరేచర్ కాస్త ముందుగా ట్వంటీ సిక్స్ డిగ్రీస్ సెంటిగ్రేట్కి వస్తుంది అప్పుడు మోటార్ స్పీడ్ ఒక రకంగా ఉంటుంది ట్వంటీ సిక్స్ నుంచి ట్వంటీ ఫైవ్కి వచ్చినప్పుడు అప్పుడు మోటార్ స్పీడ్ కొంచెం తగ్గుతుంది ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఫోర్కి వచ్చినప్పుడు మోటార్ స్పీడ్ ఇంకొంచెం తగ్గుతుంది అలా మనం సెట్ చేసుకున్న టెంపరేచర్ని బట్టి కొంచెం కొంచెంగా మోటార్ స్పీడ్ తగ్గుతూ వస్తుంది మామూలు ఏసీ లాగా మోటార్ ఎప్పుడూ ఫుల్ స్పీడ్లో తిరిగి టెంపరేచర్ రాగానే తగ్గిపోదు ఇన్వర్టర్ ఏసీలో ఎప్పుడూ ఫుల్ స్పీడ్తో మోటార్ తిరగదు కంప్రెసర్లో ఉన్న మోటార్ యొక్క స్పీడ్ నియంత్రించబడుతుంది దీని ద్వారా పవర్ని ఉపయోగించుకోవడం తగ్గుతుంది కాబట్టి మనం కరెంటు బిల్లు కూడా తగ్గుతుంది ఇన్వర్టర్ ఏసీకి నాన్ ఇన్వర్టర్ ఏసీకి మధ్య ఉన్న తేడా ఇదే అంతేగాని ఇన్వర్టర్ ఏసీ అంటే కరెంటు లేనప్పుడు ఇన్వర్టర్ మీద పనిచేస్తుంది అని కాదు ఒకప్పుడు నేను కూడా అలానే అనుకునేవాణ్ణి కానీ కొంతమందిని అడిగి తెలుసుకున్నప్పుడు అలానే ఇంటర్నెట్లో సెర్చ్ చేసినప్పుడు ఈ విషయం నాకు తెలిసింది ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా ఒక మాట ఏంటంటే ఇండోర్ యూనిట్లో ఫిల్టర్స్ ఉంటాయి నెలకి ఒకసారైనా ఒకవేళ కుదరని పక్షంలో నెలకి రెండుసార్లు అయినా ఈ ఫిల్టర్స్ని క్లీన్ చేస్తూ ఉండండి ఫిల్టర్స్లో డస్ట్ చేరుతుంది పెద్దవారైతే ఇబ్బంది ఉండదు కానీ ఇంట్లో చిన్నపిల్లలు గనక ఉంటే వారికి శ్వాసకు సంబంధించిన సమస్య వచ్చే అవకాశం ఉంది ఐదు నిమిషాల పనే కాబట్టి శ్రమ అనుకోకుండా నెలకు ఒకసారి కానీ లేదా రెండు నెలలకు ఒకసారి కానీ క్లీన్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీకు తెలిసిన వారికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్